కొత్త పంచాయతీల ఏర్పాటు రిజర్వేషన్ పుణ్యమా అని ఓ విద్యార్థినిని సర్పంచ్ పదవి వరించింది. ఆ ఊళ్ళో ముగ్గురే ముగ్గురు ఉండడంతో అన్ని అంశాలు ఆమెకే కలిసొచ్చాయి. ఈ వివరాలు తెలుసుకునేందుకు ఖమ్మం జిల్లా ఒకసారి వెళ్ళొద్దాం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని గౌరారం పంచాయతీ ఎస్టీ మహిళలకు రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబం ఒక్కటే ఉంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆ కుటుంబంలో తల్లి అంగన్వాడీ టీచర్ కాగా కొడుకు విఆర్ఓగా పనిచేస్తున్నాడు. అయితే ఆమె కుమార్తె రుద్రజారాని బీఈడీ చేస్తోంది. ఇప్పుడు ఆమె గ్రామానికి సర్పంచ్ కాబోతోంది. ఇరవై రెండు సంవత్సరాల ఈ యువతి ఎలాంటి పోటీ లేకుండా సర్పంచ్గా ఎన్నికైంది. గతంలో గౌరారం పంచాయతీలో పార్థసారథిపురం ఉప్పలచలక గ్రామాలు కలిసి ఉండేవి. దీంతో పార్థసారథిపురం నుంచి ఎస్టీ కుటుంబాలు ప్రాతినిధ్యం వహించేవి. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన పంచాయతీలో భాగంగా పార్థసారథిపురం పంచాయతీ గౌరారం నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడింది. ఇక్కడ ఒకే ఒక ఎస్టీ కుటుంబం గౌరారం గ్రామ పంచాయతీలో ఉండటం, ఆ కుటుంబంలో మూడు ఓట్లు మాత్రమే ఉండటం, మిగిలిన ఇద్దరు ఉద్యోగస్తులు కావడంతో రుద్రజారానికి అవకాశం వచ్చింది. నేను ఇంతమందికి రాజకీయంలో అడుగు పెట్టలేదు, అసలు నేను కళ్ళలో కూడా అనుకోలేదు నాకు వచ్చిద్దని కూడా, కావున నాకు అంతగా తెలియదు కాబట్టి పెద్దల సహకారంతోనే కొంచెం నేను ముందుకెళ్తా. అలానే మొత్తం వాళ్ళ మీదే ఉండను, నేను వాళ్ళని ఓన్లీ సహకారం మట్టికి సహాయం తీసుకుంటా అంతే. అభివృద్ధి ఈ పంచాయతీలో అంతా వాటర్ ప్రాబ్లం నర్సరీ ఇలాంటి చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటికి అసలు ఏది ప్రాబ్లం లేకుండా మొత్తం చూసుకునేలా నేను నిర్వర్తిస్తాను. గ్రామ ప్రజలు పంచాయతీ పెద్దల సహకారంతో గౌరారం పంచాయతీని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానంటోంది రుద్రజారాణి. చూశారుగా, అదృష్టం అంటే ఇదే మరి.